మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. మనోజ్ మౌనిక వాళ్ళ జీవితం ఏమైంది ఏమైంది అనే క్రమంలో ఇటీవల వాళ్ళు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మనకంటూ ఒక కొన్ని కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే ఇంట్రెస్టింగ్ ఉందండి, మనకి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది వీళ్ళు. అదే కదా, ఎంఐఆర్ వీళ్ళిద్దరు మొన్న కూడా వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు తిరుపతికి. అవును. అంటే అంటే అఫ్ కోర్స్ వీళ్ళు రాలే కానీ మోహన్ బాబు గారు యాక్సెప్ట్ చేశారు. మనకి లేటెస్ట్ గా వీళ్ళిద్దరు కలిసింది వచ్చి మోహన్ బాబు గారు బర్త్డే రోజు విద్యానికేతన్ కాలేజీలో కలిశారు. ఆ తర్వాత మొన్న తిరుపతికి కూడా మోహన్ బాబు గారు తిరుపతికి వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఆ రోజు మాట్లాడారు. అంటే ఇతను మాట్లాడాడు ఏంటంటే, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉండాలి. అలాగా నా భార్య తను ఏమి కోరుకున్నా దానికి నేను గట్టిగా నిలబడతాను, సహాయపడతానని చెప్పాడు. అప్పుడు ఈ అమ్మాయి ఒక రకమైన ఆనంద బాష్పాలు అంటాం కదా, అటువంటి హ్యాపీగా అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంది. అమ్మాయి మోహన్ బాబు గారు వచ్చినప్పుడు కూడా వాటేసుకొని చాలా ఏడ్చింది. పెళ్లిలో కూడా చూసాము. అవును, పెళ్లిలో కూడా చూసాము. అంటే అలా ఒక ఎమోషనల్గా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనేక స్ట్రగుల్స్కి గురయ్యారు. నిజానికి ఇద్దరిది రెండు పెద్ద ఫ్యామిలీస్, మనీ ఉంది, పరపతి ఉంది, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆప్యాయత అనురాగం మాత్రం లేవు. కానీ వాళ్ళ లైఫ్స్లో ఇద్దరి లైఫ్స్లో కూడా కొన్ని పెళ్ళి మొదటి పెళ్ళిళ్ళు ఇదైపోవడం, ఆ అమ్మాయికి బెడ్ ఉండడం, ఇతనికి కెరీర్ ఇబ్బందులు ఉండడం, ఇలాంటి ఒక క్రైసిస్ ఇద్దరిలో కూడా ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి ఇద్దరు ఒకటి అవ్వడం వల్ల ఎమోషనల్గానే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు కానీ ఎప్పుడు కలిసినా మనకి పబ్లిక్ లైఫ్లో చూసినప్పుడు ఎమోషనల్గా ఉండడు, ఉద్వేగభరితంగా ఉన్నారనమాట. సో ఈ వీడియో కూడా మనకు అలాగే కనిపిస్తుంది. అంటే ఇది దాదాపు ఒక 3 నిమిషాల లోపలే ఉంది ప్రమో, అయినప్పటికీ మనకు ఒక అర్థమవుతుంది ఇది ఎట్లా ఉండబోతుందని. బేసిక్గా ఏంటంటే వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన వెన్నెల కిషోరు ఫ్రెండ్ పెళ్లి మనోజ్, మనోజ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, మచ్చ మచ్చ అని పిలుచుకుంటారు తమిళ్లో. మచ్చ అంటే బావమరిది, మచ్చ మచ్చ అని ఇద్దరు పిలుచుకుంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. రెండోది వీళ్ళిద్దరు పెళ్ళి అయిన తర్వాత కూడా వెన్నెల కిషోర్ ఒక వీడియో చేశాడు, ఎంఎండ్ఎంఎన్ కుదిరింది మీ ఇద్దరికి లక్కీ ఫిలో. నువ్వు ఎంఎండ్ఎంఎన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకుందాం, 2020 ఆ టైంలో ఈవెన్ నేను కూడా దాన్ని పబ్లిష్ చేశా. ఆ టైంలో కాస్టింగ్ ఇది విషయంలో ఎంఎం నా సొంత ప్రొడక్షన్, నేను ఇక్కడ నుంచి సినిమాలు దీనిపై తీస్తానని మనోజ్ ఒక సొంత బ్యానర్ అనౌన్స్ చేశాడు. మీకు గుర్తుంది అది? అది అప్పుడు ఏమనుకున్నారంటే మంచు మనోజ్ కాబట్టి ఎంఎండ్ఎంఎన్ అనుకున్నారు. కానీ విషయం వచ్చి మనోజ్ అండ్ మౌనిక అది, కానీ అప్పట్లో తెలియదు కాబట్టి మంచు మనోజ్ ఏమో అనుకున్నారు ఎంఎండ్ఎం అంటే. నిజానికి మనోజ్ అండ్ మౌనిక ఎంఎండ్ఎం. సో అదే వేశాడు దీంట్లో కూడా. వెన్నెల కిషోర్ కూడా తను చేసిన వీడియోలో తమ్నేల్లో కూడా వేశాడు ఎంఎండ్ఎం వేసి, ఇలా బాగా కుదిరింది, నువ్వు లక్కీ ఫిలోరా మచ్చ అన్నట్టుగా అతను మాట్లాడాడు ఆ రోజు శుభాకాంక్షలు తెలుపు. సరే ఈ ప్రమో వీడియోకి వస్తే ఫస్ట్లోనే రాగానే వాళ్ళిద్దరూ గట్టిగా హగ్ చేసుకోవడం అవన్నీ చూసి అమ్మాయి అంటుంది, ఇది మా ఇద్దరి కోసం చేస్తున్నట్టు లేదు, మీ ఇద్దరి కోసం చేస్తున్నట్టుగా ఉందని సరదాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కూర్చున్నాక అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలన్నాడు. ఏం జరుగుతుందని మనోజ్ అడిగాడు అమ్మాయిని, మౌనికని. అలా మొదలైంది అనింది. అంటే ఆ షో పేరు, షో పేరు, షో పేరు సరదాగా చెప్పింది అలాగా, అంటే కనెక్ట్ అయ్యే విధంగా అలా మొదలైంది అన్నది అది. సో తర్వాత మీ ఇద్దరిలో రొమాంటిక్ ఎవరన్నా అడితే ఇతను కొంచెం సిగ్గుపడుతూ మనమే అన్నాడు మనోజు. అంటే బబుల్సు ఫ్లవర్సు ఇవన్నీ వచ్చాయా ఫోన్లలో అని అడిగాడు. అవన్నీ కూడా వచ్చాయి, అవన్నీ కూడా జరిగాయి అని అమ్మాయి అనింది. సో అలా సరదాగా ఇద్దరు మాట్లాడుతుంటే కోపం గురించే వచ్చింది టాపిక్. మామూలుగా అయితే మనోజ్కి ఎక్కువ కోపం, మనోజ్ని ఎలా డీల్ చేస్తుందో అమ్మాయి అని అందరూ అన్నారు. నిజానికి నా కోపాన్ని మనోజ్ గారు ఎలా డీల్ చేస్తాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది అని అమ్మాయి అనింది. ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు మనోజ్ కొంచెం సీరియస్ టోన్లోకి వెళ్ళాడు. అదేంటంటే నన్ను నమ్ము, ఒకసారి ప్రేమ లైఫా అంటే లవ్ లైఫా సినిమానా అన్న ఒక డైలమా నాకు లైఫ్లో వచ్చింది. దానికి కారణం ఏంటంటే మేము ప్రేమించుకున్నాం,
ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్న అదంతా బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్ళి అనే విషయానికి వచ్చినప్పుడు తను బిడ్డతో ఒక అమ్మాయి బిడ్డతో నిలబడి ఉంది ఒక లైఫ్ లాగా. సో నేను ఆమె పక్కన లేకపోతే నేను బతికి కూడా వేస్తే అనిపించింది నాకు అని ఎమోషనల్గా చెప్పాడు అన్నమాట. దానికి తను కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ పిల్లని కూడా తెస్తే బాగుండు సార్, ధైర్యం రెడ్డిని అంటే ఏదో అంటే అనుకుంటాం కదా, అంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అని చెప్పి మొత్తం 7 కొండలు ఎక్కిచ్చాడు. ఇక్కడ కూడా తెస్తే బాగుండని అంటే అభిమానులు ఫీల్ అయ్యారు బేసిక్గా కామెంట్లలో మనకు వచ్చాయి. సో అది ఇలా నడిచింది ఇతని వైపు నుంచి. అంటే నేనే ఎన్ని తలుపులు మూస్తారో మోయిని అనుకొని ధైర్యం చేశాను అని చెప్పాడు. అట్లాగే నన్ను ఆపారు అన్నట్టుగా మాట్లాడాడు తన దగ్గరికి వెళ్లకుండా. అంటే మేబీ వీళ్ళింట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఇతన్ని కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ ట్రై చేయడం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు అతని మాటల్లో. ఎందుకంటే వాళ్ళు దాదాపు మీరు అన్నట్టు 2020 నాటికే అతను ఇది వదిలాడు. అందరికి ఇండస్ట్రీలో తెలుసు వాళ్ళు 3-4 ఇయర్స్గా వాళ్ళు ఒక లైవ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నారనేది అందరికి తెలుసు అనమాట. కానీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒప్పుకోలేదు మోహన్ బాబు గారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందువల్ల కూడా తను ఆమె కోసం తను సినిమా కెరీర్ను కూడా పాజ్లో పెట్టేశాడు. యాక్చువల్గా తనతో ఉండడమే ఇంపార్టెంట్ అన్నది ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తనకు కూడా తల్లిదండ్రులు లేరు. సో ఆ యాంగిల్ నుంచి కూడా ఆమె మాట్లాడింది, మా అమ్మ చనిపోయిన తర్వాత ఫస్ట్ బర్త్డే రోజు నేను అలా ఆకాశంలోకి చూస్తూ అమ్మ నీకు నాకేం కావాలో నీకే తెలుసమ్మా, నీ చేతుల్లోనే పెడుతున్నాను నువ్వే చూసుకో అని చెప్పాను. ఆ రోజు మనోజ్ వస్తాడో రాడో అనుకున్నాను, కానీ వచ్చాడు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని తను కూడా ఎమోషనల్గా చెప్పింది. సో ఇలాగేందంటే సరదాగా ఉంది. అట్లాగే వీళ్ళిద్దరి పాస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరూ స్ట్రగుల్స్ కావచ్చు పెళ్లి చేసుకోవడానికి, దానివల్ల వచ్చిన ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కూడా కనబడుతుంది. ఎందుకంటే అతను ఫ్రెండ్ కాబట్టి ఓపెన్ అప్ అవ్వడానికి కూడా పెద్ద ఇబ్బంది పడలేదు. ఇద్దరు కూడా ఓపెన్ అప్ అయ్యారు. మేబీ వాళ్ళకి ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి ఓపెన్ అప్ అవుదాము అన్న ఫీలింగ్ కూడా ఉన్నట్టుంది. కానీ రిసీవ్ చేసుకోవాలి కదా, అదే ఓపెన్ అయినా కూడా అది వాళ్ళకి దక్కల. అవును, ఓపెన్ అప్ అవ్వాలంటే కూడా దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి ఎప్పుడైనా. అది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇవాళ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి రెడీ అయినట్టుగా కనబడుతుంది. ప్రోమోలోనే ఇంత డ్రామా ఉందంటే మొత్తం వచ్చితే వీడియో ఖచ్చితంగా వాళ్ళ మొత్తం ఓపెన్ అప్ అయి మాట్లాడినట్టుగా కనబడుతుంది. కానీ ఒక విషయం మెచ్చుకోవాలి, మనోజు అంతకుముందు నక్కి 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 ఇబ్బంది, ఈ మధ్య కాలంలో అంటే ఈ ఇంటర్వ్యూ అని కాదు, మన రామ్ చరణ్ బర్త్డేలో చూసుకున్నా, అంతకుముందు శ్రీహరి ఆ ఫంక్షన్లో చూసుకున్నా, ఫ్రీగా అంటే కడుపులో ఉన్నదంతా కక్కేశాను నేను, ఫ్రీ అయిపోయాను అన్నట్లుగా. అప్పుడెప్పుడో 6 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు, అది మాత్రం మెచ్చుకోవాలి. అంటే ఎప్పుడైనా కూడా మనుషులకి, మనకు సమంత కూడా మన ఇంటర్వ్యూలో చూసాం, స్ట్రగుల్స్ వచ్చినప్పుడే ఆ స్ట్రగుల్స్ని డీల్ చేసి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చేసరికి మనిషికి ఒక మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఒక ఫిలాసఫికల్ థింకింగ్ వస్తుంది, స్ట్రగుల్స్లో నుంచే నీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అంటే మనం అంటాం కదా నిప్పుల్లో నుంచే ఇనుము కత్తి తయారవుతుందని. అలాగా ఒక మనిషికి అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఏమి ఉండదు, స్ట్రగుల్ వచ్చి నీకు ఒక లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి బయటకు వస్తే మనుషులు మెచ్యూరిటీ రావడం కానీ చాలా ఎక్స్పీరియన్స్ రావడం కానీ ఒక బ్రాడ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ ఉంటుంది అన్నమాట. అంటే చాలా ఏళ్ళలో రాని నాలెడ్జ్ అనుభవం ఒక స్ట్రగుల్ నుంచి వస్తుంది ఎవరికైనా. అది వీళ్ళిద్దరికి కూడా అది జరిగింది యాక్చువల్గా. నేను పర్సనల్గా మన రోడ్ నెంబర్ 45లో ఫర్నిచర్ షోరూంలో ఒక ఫర్నిచర్, ఎందుకు వాళ్ళ పేర్లే కానీ ఒక ఫర్నిచర్ షోరూంలో సోఫా చూడడానికి వెళ్ళాం. అన్ఎక్స్పెక్టెడ్ అక్కడికి మనోజ్ కూడా వచ్చాడు. అయితే మాకు జరిగిన మ్యాచింగ్ ఏంటంటే నేను కొనలా ఆయన కొనలా, అంటే ఏం అక్కడ రేటు పడకో లేకపోతే డిజైన్ పడకో అది విషయం. వచ్చాడు అప్పుడు ఎలా ఉన్నాడంటే ఫ్రీగా సార్, ఎంత ఫ్రీ అంటే చిచ్చే ఇదేంది ఇట్లా కూర్చుంటే ఇట్లుంది ఇట్లా కూర్చుంటే ఏదో నేను అట్లున్నా ఇట్లున్నా అంటే అంటే అంత ఫ్రీగా ఉన్నాడు.
ఆ తర్వాత ఒక 6-7 ఏళ్ళ తర్వాత, ఆల్మోస్ట్ 6-7 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాత ఈ మధ్య కాలంలోనే నేను మనోజ్ను చూస్తున్నా మళ్ళీ అంత ఫ్రీగా, అంటే ఇట్లా నక్కి నక్కి ఉండేవాడు అంతకుముందు. లాస్ట్ ఒక మోహన్ బాబు గారి ఫంక్షన్లో కూడా ఆయన ఇట్లాగే ఉన్నాడు. ఎంత ఫ్రీ అంటే, అంటే అబ్బాయి అంటే తెలుస్తుంది కదా మనకి లోపల నుంచి మనిషి ఫ్రీగా మాట్లాడేది ఎలా ఉంటుంది, ఇబ్బందిగా మాట్లాడేది ఎలా ఉంటుంది అని. చాలా ఫ్రీగా అంటే లోపల ఉన్నంతా కక్కేశాను నేను, ఇంకా మిగతా దేవుడెరుగు అన్నట్టు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అలా ఇంప్రూవ్ అయిందేమో అనేసి చాలా ఫ్రీగా ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసినా కూడా ఆ జోష్ అలాగే ఉంది. అవును, దానికి మీరేమంటారు? అదే, ఎప్పుడైనా ఒక అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనిషి ముడుచుకుపోతాడు, పబ్లిక్ ప్లేస్లోకి వద్దనుకుంటారు. అతను ఆ పెయిన్ఫుల్ ఫేజ్ని ఒక 4-5 ఏళ్ళు అనుభవించాడు. అందుకని అతను ఎక్కువ మంది మనుషులతో కలవకపోవడం, వచ్చినా కూడా ఇక్కడికి రాంగ్ ప్లేస్కి వచ్చినానేమన్నా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అందువల్ల ఫ్రీగా ఉండలేరు వాళ్ళు, ఆ పెయిన్లోనే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మొన్న జరిగిన ఇది తర్వాత కూడా అండ్ రిలీజ్ చేయడము చేసిన తర్వాత, మొన్న మనం రామ్ చరణ్ బర్త్డే వేడుకల్లో చూసాము, శ్రీహరి అబ్బాయి సినిమా వేడుకల్లో చూసాం, ఎంత ఫ్రీగా అంటే అప్పుడెప్పుడో మనకు మనోజ్ ఎలా కనిపించాడు ఇప్పుడు అలా ఉన్నాడు. అంటే ఇన్నాళ్ళు ఆ పెయిన్ని మోసి మోసి ఒక్కసారి బయట పెట్టేసరికి ఫ్రీ అయ్యాడు అనుకోవాలా? అంతే కదా, ఇప్పుడు ఎందుకంటే సెటిల్ అయ్యింది లైఫ్ అంతా, క్లారిటీ వచ్చింది లైఫ్లో. అంటే సినిమా కెరీర్కి సంబంధించి పర్సనల్ లైఫ్ రెండు కూడా క్లారిటీ వచ్చాయి, తను ఏం చేయాలనేది. ఇప్పుడు ఇంకా ఒక కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది కదా ఇప్పుడు, ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే అన్ని వైపులు ఉన్న ప్రెజర్ అనేది రిలీఫ్ వచ్చేసింది, ఆ ప్రెజర్ అంతా పోయింది. ప్రెజర్ పోయేసరికి ఫ్రీ అయిపోయారు మనుషులు. సో ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంటంటే పాత జ్ఞాపకాలని పాత కష్టాలని చెప్పుకొని ఇంకొకసారి దాని నుంచి ఎట్లా చేసాము అనేది ఒక రకమైన అవుట్లెట్ చెప్పుకోవడం తప్ప, ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్కి సంబంధించి కానీ ఫ్యూచర్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రెజర్ కానీ టెన్షన్ కానీ లేదు, కూల్గా ఉన్నారు. సో ఇప్పుడు ప్రెజర్ గురించి మాట్లాడితే రెండు వర్గాలు రెండు రకాలుగా వాదిస్తున్నాయి, మనోజ్ వర్గము ఈ వర్గము వాట్ ఎవర్. మీకు మీరు ప్రెజర్ నుంచి బయటకు వచ్చారు, యు ఆర్ హ్యాపీ. మీకు మీరు ప్రెజర్ నుంచి బయటకు వచ్చారు, యు ఆర్ హ్యాపీ. వాట్ అబౌట్ ధైర్వ రెడ్డి అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి ఎలా చెప్పాలి? ఏం ప్రాబ్లం లేదండి, ధైర్వ రెడ్డిని అతను ఫోన్ చేసుకున్నాడు, ఇందులో కూడా చెప్పాడు అతను. ఒక అమ్మాయి వచ్చి నా కోసం ఉందని చెప్పలే, ఒక అమ్మాయి బిడ్డతో వచ్చి నా కోసం నిలబడింది, ఆ అమ్మాయితో నేను లేకపోతే నేను బతికి వేస్ట్ అనిపించింది అని చెప్పాడు. అంటే ఆ అబ్బాయి మనం తిరుమలలో కూడా చూసాము, అతను ఎత్తుకొని తిరిగాడు. సో మొత్తంగా అబ్బాయిని ఓన్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు ధైర్వకి. సో ఇప్పుడు మిగతా వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే మీరు ఇంత చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రేపటి రోజు మనోజ్కి మౌనికకు బిడ్డ పుడితే ధైర్వ రెడ్డిని అలాగే చూసుకుంటారా అనేవి? అవన్నీ ఏం ప్రాబ్లం ఉండదండి, అనవసరంగా ఇవేందంటే పని పాటు లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కామెంట్లు. వాళ్ళిద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇట్లాగే చాలా ఈ మధ్యకాలంలో చాలా జంటలు ఉన్నాయి, ఎందుకంటే అమెరికన్ వే ఆఫ్ లైఫ్ ఇక్కడ కూడా వస్తుంది. అమెరికాలో యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేది లాంగ్ బ్యాక్కే చెప్పేవాళ్ళు. అయ్యో మన కమలాసన్ కూడా చాలా ఫ్రీగా, ఇవాళ అవన్నీ ఇక్కడ కూడా వచ్చేసాయి కాబట్టి అది పెద్ద ఇష్యూనే కాదు ఇవాళ. సో వాళ్ళు కలిసి రేపు పొద్దున వాళ్ళ బిడ్డ పుట్టిన వాళ్ళు కలిసే ఉంటారు, ఆ ధైర్వ రెడ్డిని కూడా ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఇష్యూ పెద్ద రాదు యాక్చువల్గా.